ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా ఆర్ట్ సమానంగా ఆడగని ఎక్కువ పేరు సంపాదించుకున్న వాడిని మెడపెట్టి కంటడం పోరాని కొరగడం అనేది కరెక్ట్ కాదన్న నిజంగా చెప్తున్నాను. ఒక ఆట అనేది ఆటలా కాదు. ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ లో ఎవరైతే ఒక శివాజీ తప్ప మిగతావాళ్ళందరూ కూడా ఆయన క్యాటింగ్ అని ఉన్నారు మన పల్లవి ప్రశాంత్కి. నాకైతే నచ్చలేదు నిజంగా చెప్తున్నాను. అతను కొప్పు కొట్టాలని ఇంత కూడా అనుకుంటలేదు నేను అయితే. మొత్తం నాకు పల్లవి ప్రశాంత్ కొప్పు కొట్టాలని మాక్సిమం బిగ్ బాస్ కూడా ఫిక్స్ అయిపోయింది అలాంటి కొప్పు పల్లవి ప్రశాంత్ కానీ శివాజీ కానీ శివాజీకి వచ్చినా పల్లవి ప్రశాంత్కి ఇచ్చేస్తాడు. అంటే ఒక ఆనెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దానికి సపోర్ట్ చేసేది మన శివాజీ గారు నిజంగా చెప్తున్నాను. పల్లవి ప్రశాంత్ కూడా ప్రతి గేమ్ని కూడా ఫస్ట్ లో వస్తున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతిదీ కూడా ఇలాకన్నా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ ముందే కంప్లీట్ చేసేస్తున్నాడు. పో అంత క్యాపబిలిటీ ఉన్న ఒక కంటెంటెస్ ని నువ్వు మెడ పట్టుకుని కొరకడం ఏంటి పోరాని ఎలాగంటారు నాకు అర్థం కాదు. ఒక మర్యాద ఉంది కదా అది నాకు అదే నచ్చలేదు అన్నాడు. ఖచ్చితంగా మాట్లాడాలన్నా అంటే అమర్దీప్ ని చాలా సార్లు ఆయన పాయింట్అవుట్ చేశారు ఇలా చేసో అలా చేసో అని. ఈసారి కూడా ఈసారి ఇంకా గట్టిగా పాయింట్అవుట్ చేయాలనేది నా మా అందరి కోరిక అని చెప్తున్నాను. అంటే మీరు నా దగ్గరకు వచ్చారు కూడా నేను చెప్తున్నాను మా బయట కూడా మా యూత్ లో ఏంటంటే మేము అనుకున్న బయట టాక్ ఏంటంటే అమర్దీప్ తప్పే అంటారు. గంటడం మడబెట్టుకోవడం పోరాడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ పడ్డ కష్టం ఆడు ఎప్పుడు పడలేదు. ఇంటికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఏదైనా వచ్చింది అంతే. బిగ్ బాస్ రూల్ ప్రకారంగా ఫిజికల్ అయితే బయటికి పంపిస్తారు కానీ పక్కాగా పంపించాలన్న. అప్పుడు మనకేంటి ఆ బూతులు మాట్లాడకూడదు హ్యాండ్ చేసుకోకూడదు మనం అక్కడ ఉన్న కండిషన్ మీద. కానీ మనోడు ఏం చేశాడు చేయ చేసుకున్నాడు అటు కొరికాడు కూడా కొరికాడు కూడా ఖచ్చితంగా బయటకు పంపించాలి అంతే. ఎలిమినేషన్ ఉన్నా లేకపోతే తనకి ఎంత ఓటింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందన్న. యూజ్ చేయాలన్న ఎందుకంటే ఇప్పుడు ఇటు చేశాడు కానీ చెప్పి సమించూరు అంటే ఇంకోటి వస్తారు కదా. అలాగే మళ్ళీ బిగ్ బాస్ వేరే యాంగిల్ లో వెళ్ళిపోతుంది ఉన్నా టీఆర్ పీరియడ్ పడిపోద్ది అనమాట. కేవలం టీఆర్ పీరియడ్ ఒక రేంజ్ లో ఉందంటే అందులో శివాజీ గారు ఒకరు పల్లవి ప్రశాంత్ ఒకరు టీఆర్ పీరియడ్ ఒక రేంజ్ లో ఉందంటే మిగతా వాళ్ళు ఎవరో కాదు. ఇప్పుడు ఓ రేంజ్ లో వెళ్తుందంటే కేవలం పల్లవి ప్రశాంత్ ఆడుతున్న గేమ్ మైండింగ్స్ ప్రతిదీ కూడా చాలా అంటే మా మైండ్ కూడా అంత చాలా ఎలా ఆడుతున్నారా అనేంతలా ఉంది. సో నాకైతే అమర్దీప్ ని ఎలిమినేట్ చేయాలని అంతే. బిగ్ బాస్ అందరు చూస్తున్నారా అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సీజన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పోయిన సీజన్ నిజంగా డౌన్ అయింది, ఈ సీజన్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ కుడోస్ టు శివాజీ ప్రశాంత్ యావర్ మీ ముగ్గురు వల్లనే సీజన్ మాత్రం హైలైట్ నడుస్తుంది. ఎందుకంటే శివాజీ అంత హంబుల్ పర్సన్ని న్యాచురల్ పర్సన్ని నేనైతే ఇన్ని సీజన్స్లో చూడలేదు. అంత కామ్ పర్సన్ నేను అభిజిత్ని చూసా హూ వాజ్ ద సీజన్ విన్నర్. దాని తర్వాత మళ్ళీ శివాజీ గారే అంటే ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయనకున్న రెస్పెక్ట్కి తగ్గట్టు ఆయన బిహేవ్ చేస్తున్నారు. వినేవాళ్ళు వింటారు, లేనోరు లేరు రాబోయ్ పోండి, మీకు నచ్చింది మీరు చేసుకోండి. వినేవాళ్ళు వింటున్నారు, ఫాలో అవుతున్నారు అంటే ఆ గైడెన్స్ని కూడా కరెక్ట్గా తీసుకుంటున్నాడు ప్రశాంత్ కానీ యావర్ కానీ. చాలా బాగుంది. హోప్ఫుల్లీ శివాజీ షుడ్ బి ద విన్నర్. కానీ ప్రశాంత్ ఆర్ శివాజీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ హ్యాపీ, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా ఇష్టం. అఫ్కోర్స్ యావర్కి కూడా ఛాన్స్ ఉంది బట్ మేబీ ఓటింగ్స్ పడకపోవచ్చు టు బి ఆనెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అమర్దీప్ అంటే అసలు నిన్ను చూస్తే ఆయన చూస్తే మమ్మల్ని నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లే. అంత కామెడీ పీస్ అయిపోయాడు, అట్లా అనొద్దు బట్ స్టిల్ అంత కామెడీ పీస్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్లో. అంటే తెలివి ఉండి వాడడా లేకపోతే తెలివి ఉండి లేనట్టు నడిస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఆయన న్యాచురల్గా మాట్లాడినా గొడవ పడినా కూడా ఏదో యాక్టింగ్ చేసినట్టే ఉంటుంది. అట్లనే మొన్న ప్రశాంత్తో జరిగిన గొడవ చూస్తే మాత్రం అంటే స్టార్టింగ్ నుంచి నేను గమనిస్తున్నా, ఎప్పుడైతే బీటెక్ ఎపిసోడ్ వచ్చిందో అప్పటి నుంచి నేను గమనిస్తున్నా ఎందుకంత చిన్న చూపు ప్రశాంత్ అంటే నీకు, అంటే నువ్వే గొప్పనా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు గొప్ప కాదా అంటే చూసే వాళ్ళకి మాకైతే ఇలానే అనిపిస్తుంది. నువ్వు అఫ్కోర్స్ ఆ ఇంటెన్షన్తో చేసిండవు కానీ మాకు చూస్తే మేము ఇలానే అనుకుంటాం, మేము ఇలానే తీసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చిన ఇన్సిడెన్సెస్ అట్లా కాబట్టి. నువ్వు తొయ్యడానికి నువ్వెవరబ్బా, అదే ప్రశాంత్ వస్తే నువ్వు ఊరుకుంటావా, అదే అర్జున్ దోస్తే ఊరుకుంటావు ఎందుకంటే నీ లెవెల్కి తగ్గ మనిషి. నువ్వు అర్జున్ మీద లేవు అట్లా చూస్తా నేను, కానీ ప్రశాంత్ మీద ఎందుకు అంత చిన్న చూపా? ఇదైతే కరెక్ట్ కాదు. అమర్దీప్ అయితే ఖచ్చితంగా ఇలాంటి లెక్కల వల్ల టాప్ 5లో ఖచ్చితంగా ఉండడు. ఓటింగ్ అయితే బాగానే పడుతుంది ఎందుకంటే మరి టీఆర్పీ, ఇంకోటి మాకు కామెడీ కావాలి జర కాసేపు చూసి నవ్వుకోవడానికి. శివాజీ యావరు ప్రశాంత్ మధ్యలో కొంచెం కామెడీ పీస్ అంటే మరి అమరే ఆబ్వియస్లీ. అర్జున్కి కూడా కాస్త తెలివి ఉంది, కామెంట్ కంపోజ్గా ఉంటున్నాడు. ఇక తెలివి ఉండి వాడట్లేదో లేకపోతే కావాలని అలా నడుస్తున్నాడు నాకేం అర్థం కావట్లే. బట్ ఇక ఆయన ఉండడం వల్ల కామెడీ. ఇప్పుడు శోభ కూడా ఉంది, శోభాని చూస్తేనే మాకు అసలు ఎట్లా ఉందా హౌస్లో ఇన్నాళ్ళు అనిపిస్తుంది బట్ ఉంది అంతే. ఎందుకంటే టీఆర్పీలు వస్తున్నట్టున్నాయి వాళ్ళకి ఆ గొడవల వల్ల మరి కామెడీ వల్ల. బట్ మ్యాక్సిమం ఓటింగ్లు అయితే పడవు టాప్ 5 వరకు నాకు తెలిసి అయితే మాత్రం. శోభ ఇప్పుడు టాప్ 7లో ఎవరైతే ఉన్నారో 7 మెంబర్స్ ఫస్ట్ ఎలిమినేట్ శోభనే. ఒకవేళ శోభ ఇప్పటికే ఎలిమినేట్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటికీ డౌట్ ఉండే,
ఇప్పుడైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు. జనాల ఓటింగ్ పక్కన పెట్టి వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అవుతారు ఎవరిని ఎలిమినేట్ చేయాలి ఎవరిని ఉంచాలి అని, ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి అయినా చూస్తాం మేము అంతే. అది మా వీక్నెస్. స్పై స్పా అంటే అది అట్లా క్రియేట్ అయిపోయింది. బట్ స్పై టీమ్ బెస్ట్ టీమ్, స్పా టీమ్ అసలు దానికి తగ్గట్టే వాళ్ళు కూడా అట్లా చేసుకుంటారు. ఆ విఐపీ రూమ్ లో ఆ స్పాలు చేసుకుంటూ ఆ మేకప్ వేసుకుంటూ ఆ స్పా అనేది కరెక్ట్గా పెట్టారు, పేరు కూడా మంచిగా సెట్ అయింది వాళ్ళకి. అదే చేసుకోండి, మీరు వెళ్ళిపోతారు మీరు ఖచ్చితంగా, డౌట్ లేదు. ఎవరు? ప్రియాంక చాలా ఫేవరిజం అబ్బా. అంటే ఒకవైపు నాగార్జున చెప్తున్నా కూడా, నాగార్జున వినమని చెప్తున్నా కూడా వినకుండా, అది ఫేవరిజం కాదు సార్. అంటే అరే చెప్పేటైనా అంత పెద్ద అయినా చెప్తుంటే మీరు పిచ్చ ఏ అసలు అదేం ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంకో ఎపిసోడ్ మీరు చూస్తే శోభాకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది వాష్రూమ్కి వెళ్ళకు అని చెప్పి, దాని గురించి నాగార్జున చెప్తుంటే ఎస్ ఐ నో అబౌట్ ఇట్ అని అవుతుంది. అంటే నాకు ఆ స్మైల్ అర్థం కాలేదు అక్కడ. అంటే ఆ యాటిట్యూడ్ ఏంది, ఆ బిహేవియర్ ఏంది, అక్కడ ఫేవరిజం కనిపిస్తుంది అబ్బా. ఎందుకు వస్తుంది ఫేవరిజం అంటే కనిపిస్తుంది కాబట్టి వస్తుంది, ఊరికనే వస్తుందా? మీరు మీరే చూపించుకుంటారు కాబట్టి వస్తుంది. అదే శివాజీ నామినేషన్స్లో కానీ వాళ్ళ ఆటలో కానీ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిందా? కాలేదు. సో రాలేదు ఫేవరిజం అనే మాట, సింపుల్. ప్రియాంక మాత్రం చాలా బయాస్డ్గా బిహేవ్ చేస్తుంది, అది ఆబ్వియస్లీ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆట అనేది మంచిగా ఉండే ఇన్నాళ్ళు, బట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే అది కూడా పోయింది, ఇంప్రెషన్ అనేది మొత్తం పోయింది ప్రియాంక మీద కూడా. అర్జున్ చాలా బయాస్డ్ అన్నా, బయాస్డ్ అంటున్నా, నాన్ బయాస్డ్ అర్జున్. ఎట్లా అంటే గోపి, అర్జున్ అనేది గోపి, గోడ మీద పిల్లి బేసిక్గా. సిచ్యువేషన్కి తగ్గట్టు అటు ఇటు మారుతాడు. మీరు చూస్తే శివాజీ మంచిగా ఇలా పెట్టుకొని కూర్చో ఉంటారు, అర్జున్ వచ్చి ముచ్చట్లు చెప్తాడు శివాజీతో, మళ్ళీ ఇక్కడ వెళ్ళి అమర్దీప్తో కూడా ముచ్చట్లు పెడతాడు. అక్కడ చెప్పాల్సిన అక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్పాల్సిన ఇక్కడ చెప్తాడు. బేసిక్గా గోపి, గోడ మీద పిల్లి. మేబీ అది అది కూడా వర్కౌట్ అవుతుంది అర్జున్కి అంతే. లేదు సింపతి, సింపతి అనేది ఎక్కడ వర్కౌట్ కాలేదు, వర్కౌట్ చేయలేరు కూడా. ఆ సింపతితో ఇప్పటివరకు అయితే నడవలేదు ఎక్కడా కూడా, నాకైతే అనిపించలేదు. స్టార్టింగ్లో అక్కడిక్కడ రైతు బిడ్డ అని వాడినప్పుడు కూడా నేను అదే అనుకున్నా, ఎందుకు బార్ బార్ రైతు బిడ్డ అని చెప్పుకోవడం. ఎస్పెషల్లీ ఆ బీటెక్ ఎపిసోడ్ తర్వాత రైతు బిడ్డ అనేది వాడడమే మానేశాడు కాబట్టి అసలు ఆ సింపతి అనేది ఇక్కడ వర్కౌట్ కాదు, అవడం కూడా కష్టమే. కామెడీ కామెడీ పీస్ అన్న, బేసిక్గా వేసే వాళ్ళకి కామెడీ ఏమైనా కావాలేమో, ఆ కామెడీ అమర్ ఉంటేనే వస్తుందేమో. ఇప్పుడు శోభ కూడా ఉంటుంది, ఆమె మాట ఆమెదే, ఎవరిది వినదు, ఓరుతనే ఉంటుంది. ఇక నేను కొన్ని మాటలు చెప్పలేను ఇక్కడ మీడియా ముందు. సో శోభకు కూడా పడుతున్నాయి అంటే ఆ గొడవలు ఆ టీఆర్పీల వల్లనే. సో మేబీ అందుకనే ఇంకోటి, మా ఓటింగ్లు అనేవి ఎంతవరకు తీసుకుంటారు ఎంతవరకు తీసుకోరు మాకు కూడా తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఎందుకంటే గౌతమ్ ఎలిమినేట్ అయింది ఫెయిర్ అనేది ఫెయిర్ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. శోభ ఎలిమినేట్ అవ్వాలి. సో ఇక మా ఓటింగ్లు ఎంతవరకు పనిచేస్తున్నాయో మాకు కూడా తెలియదు బేసిక్గా, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం. ఇక స్ట్రేట్ ఫార్వర్డ్ మాట, అమర్ నీలో ఉన్న నెగిటివిటీని తీసేయి ప్రశాంత్ మీద, లేదా ప్రశాంత్ లాంటి మనుషుల మీద, అండ్ అందరినీ ఒకటేలా చూడు. మోర్ ఓవర్ ప్రియాంక శోభ నుంచి కొంచెం దూరం అయి చూడు, నీకేమో నీ తెలివి బయట పడుతుంది, అందరినీ ఒకేలా చూడడం నువ్వే మొదలు పెడతావు. శివాజీ గారి మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ అనేది తీసేయి. సింపతి 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 అంతే, ఏదో సరే జాలిబడి నాగార్జున గారు కూడా ఇచ్చేసారు అంతే, నాకైతే అదే అనిపించింది. శివాజీ గారు అందుకే ప్రతిసారి పొడుస్తున్నారు, అంటే అది సెటారికల్గా కామెడీగా అంటున్నా కానీ అది నిజం. అది మ్యాక్సిమం శివాజీ అని అనుకుంటున్నా 65%, మిగతా 35% ప్రశాంత్ మీద ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరైనా హ్యాపీయే బేసిక్గా, వాళ్ళిద్దరు జెన్యున్ ఉన్నారు. లేదు లేదు అంటే అది మరి మాకు, నేను గూగుల్లో కూడా చూస్తున్నా లిస్ట్ అనేది, బట్ హోప్ఫుల్లీ నిన్నటి ఎపిసోడ్తో అది మొత్తం పైన కింద అయి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ వీకెండ్ ఎపిసోడ్ ఒకటి చూశాక, ఈరోజు ఎపిసోడ్ కూడా అయ్యాక
అమర్దీప్ కొరకడంతో వాడొచ్చు. ఆ రైట్ అయితే ఉంది, అథారిటీ అయితే ఉంది, ఇన్స్టెంట్ గా వెళ్ళిపోమని చెప్పచ్చు. ఎందుకంటే మీరు హిందీ బిగ్ బాస్ లో అట్లా ఇన్స్టెంట్ గా వెళ్ళిపోమని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సో వాడచ్చు కానీ మన దగ్గర వాడరానే అనుకుంటున్నా, ఎందుకంటే గట్టిగా కోటింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇలాగో 2 వారాలే ఉన్నాయి కదా, ఎందుకు పీనలైజ్ చేయడం ఈ టైంలో, ఎందుకు వాళ్ళ మీద నెత్తి మీద పడ్డం ఉన్న ఇంప్రెషన్ పోతుంది జనాల మధ్యలో. ఎందుకంటే ఆయన కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా. సో అందుకు అవును, ఎందుకంటే లాస్ట్ సీజన్ కానీ అంతకు ముందు సీజన్ కానీ చాలా డల్ అయింది. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ అయితే చాలా డల్ ఉండింది. ఈ సీజన్ మాత్రం మేబీ కంటెస్టెంట్స్ వల్ల, కొన్ని టాస్క్స్ వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు అభిజిత్ అఖిల్ సీజన్ తర్వాత ఇదే మంచిగా అనిపించింది. అంటే బిగ్ బాస్లో ఎవర్గ్రీన్ మాత్రం ఫస్ట్ సీజన్ అంటున్నా నేను, బిగ్ బాస్లో ఎవర్గ్రీన్ మాత్రం ఫస్ట్ సీజనే, దాని తర్వాత అభిజిత్ది, దాని తర్వాత ఇది. అభిజిత్ సీజన్ అండ్ ఈ సీజన్ కొంచెం టగ్ ఆఫ్ వారే ఉన్నాయని అనిపిస్తుంది.